హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను అయితే చాలా బాగున్నాను. ఈరోజు ఈజీగా మజ్జిగ చారు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మజ్జిగని వెలకెట్టుకుని ఉంచుకోవాలి. దాని తర్వాత 3 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి తీసుకోవాలి. దాన్ని సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి. కొద్దిగా సిమ్లో పెట్టాలి. పెట్టిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆ గిన్నెలో. ఆయిల్ ఈటెక్కేలోపు మనం పోపులు తీసుకోవచ్చు. ఆ పోపులు ఏంటంటే శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, గుళ్ళు. ఆ నూనె ఈటెక్కిన తర్వాత మనం ముందుగా గుళ్ళు వేయించుకోవాలి. ఆ గుళ్ళు వేగిన తర్వాత మిగతా పోపులు కూడా అన్నీ వేసుకోవాలి. వాటిని కూడా వేయించుకోవాలి. దాని తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా వేయించుకున్న తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అయితే సాల్ట్, ఉప్పు అయితే ఉప్పు, ఏదైనా పర్లేదు. తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న మజ్జిగని అందులో వేయాలి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే వేడి వేడి మజ్జిగ చారు రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే ఈజీగా అయిపోతుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. వేడి వేడి మజ్జిగ చారు రెడీ. బాయ్ ఫ్రెండ్స్.